హాయ్ వ్యూస్, వెల్కమ్ టు కేఎన్ టీవీ. రత్నగిరి అధికారులు కోవిడ్ నిబంధనలు పాటించలేక ఆటకెక్కించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎండోమెంట్ కమిషనర్ కోవిడ్-19 నిబంధనలు పాటించాలని హెచ్చరిస్తూ ఆదేశాలు ఇస్తున్నా రత్నగిరి అధికారులు భక్తులు రద్దీ ఎక్కువ అవడంతో అమలు చేయలేక కార్తీక మాసం తొలి రోజే చేతులెత్తేశారు. సార్వరి నామ సంవత్సరం కార్తీక మాస తొలి సోమవారం రత్నగిరికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో కోవిడ్ నిబంధనలు భక్తులు అటు వ్రతాలలోనూ స్వామి దర్శనాల్లోనూ మాస్కులు ధరించకుండా పాల్గొంటున్న అధికారులు సిబ్బంది ఎటువంటి అభ్యంతరం చెప్పకపోవడం విశేషం. వారి వ్రతం జరిపించే హాళ్లలో పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించవలసి ఉన్నా అసలు అవేమీ వ్రత విభాగ అధికారులు పట్టించుకోలేకపోవడం విశేషం. అన్నవరం వైఎస్ఆర్సీపీ నాయకులు ఈవోకి ఎస్ఐకి వినతిపత్రం ఇస్తూ దేవస్థానానికి వస్తున్న భక్తులు విధిగా మాస్కులను శానిటైజర్ను అందుబాటులో ఉండేలా దేవస్థానం సిబ్బంది జాగ్రత్త వహించాలని, కరోనా వ్యాప్తి చెందకుండా నివారణ చర్యలు తీసుకోవాలని కోరినా పెడచెవిన పెట్టినట్లు సోమవారం భక్తులకు హెచ్చరికలు చేయకుండా అనుమతించడం ఓ ఉదాహరణగా చెప్పవచ్చు. రత్నగిరికి భక్తుల రాకతో పుణ్యం ఎలా ఉన్నా అధికారుల ఉదాసీనత వల్ల కరోనా వ్యాప్తి విస్తృతికి పచ్చజెండా ఊపినట్లు స్పష్టమవుతోంది. కార్తీక మాస తొలి రోజే కరోనా నిబంధనలు పాటించకుండా వ్యవహరిస్తున్న అధికారులపై జిల్లా కలెక్టర్ ఎస్పీ దృష్టి పెట్టి కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంది.